అజ్ఞానాన్ని అంధకారాన్ని మన పిల్లల మెదడులో పెట్టి ఒకడు రామరాజ్యం అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు, ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి. ఇక్కడ నాస్తికులు దేవుళ్ళని నమ్మనోళ్ళే ఉన్నారు కదా, మళ్ళొకసారి లేవట్రు దేవుని నమ్మనోళ్ళు. ఏ స్మరణగా చెప్పుకోవాలి, నాస్తికుల సభలు ఎక్కడే అనుకోరు, అంబేద్కర్ సభ అంటే చైతన్య గైరి. అయ్యప్ప పుట్టుక గురించి వాళ్ళు రాసుకున్న పుస్తకంలో ఏముందో తెలుసా? ఒకసారి పరమశివుణ్ణి భస్మాసురుడు దండం పెట్టగానే నీ కోరిక నెరవేరుతున్నాడంట. భస్మాసురుడు నేను ఎవడి నెత్తిమే చేయి పెడితే వాడు బూడిదయ్యాలనుకున్నాడంట. సరే పో, శాంక్షన్ గ్రాంటెడ్ అన్నాడంట. పిచ్చోడికి తుపాకీ తేని చేస్తాడు నిన్నే కాలుతా అన్నట్టుగా వాడు తుపాకీ పట్టుకొని నిన్నే కాలుతా అన్నాడు. అనగానే చేయి పెట్టుకున్న ఆయన ఉరుక ఈయన ఉరుక ఆయన ఉరుక ఈయన ఉరుక ఉరికి ఉరికి మధ్యలో ఫోన్ చేసిండు. వాళ్ళకు ఎవరికి ఫోన్ చేసిండే, తమ్ముడు విష్ణు వెనకాల వాడికి ప్రామిస్ చేసి తుపాకీ ఇస్తే నన్నే కాలుతాడు వెనక పెట్టిండు. చెయ్యి ఎవరి చెయ్యి మీద పెడతాడు, బూడిదైతున్నాడు ఆనితో పెడతాడు, ఉరికత్తాను జరు నువ్వే నన్ను కాపాడు అనగానే ఓకే జస్ట్ ఏ మినిట్ నేను ఇప్పుడే పబ్జి గేమ్ ఆడుతున్నాను అయిపోగానే వస్తా అన్నాడు. ఆ మంచి మేకప్ డ్రీమ్లకు పోయిండు. ఎట్లా వీడిని వాడిని వాడిని ఎట్లా పడేయాలని చెప్పి మంచి అందమైన అమ్మాయి లెక్క రెడీ అయి చెప్పి ఆయన మూగాయిని ఆడేల్చి వేసుకొని ఆయన ముంగట కనిపించాడు. వీడు తుపాకీ పట్టుకొని కాల్చడానికి వచ్చినాడు, నెత్తి మీద చేయి పెట్టడానికి వచ్చినాడు. ఆడ సొల్లు కార్చుకుంటే ఇవి బాగున్నది అని కూర్చుంది. ఇక ఆమె తైతక్క తైతక్క అని ఆమె నెత్తి మీద ఆమె చేయి పెట్టుకున్నది, వీడు కూడా తైతక్క తైతక్క అని వాడి నెత్తి మీద వాడు చేయి పెట్టుకున్నాడు. వాడు బూడిదైపోయినట్ట, వాడు బూడిదైపోవడం వరకు బాగానే ఉన్నది. కానీ ఈయన వాళ్ళ తమ్ముడు విష్ణుమూర్తి చెల్లే చెల్లే కదా ఆడపిల్ల అంటే చెల్లె రూపంలో ఉండగానే ఈ శివుడికి అంతసేపు తుపాకీ పెట్టుకుంటే చెయ్యి పెట్టుకుంటే గురికి భయం భయంగా వచ్చినానికి ఆమెను చూడగానే మూడొచ్చిందట. ఇక మనం నోటితో ప్రజ్వలిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది. అని చెప్పేసి పాపం ఆయన చెల్లెని చూడకుండా మగ వ్యక్తి ఆదేశంలో ఉండడని చూడకుండా పోయి బ్యాటింగ్ చేసి వెనక నుంచి ఆ తర్వాత ఇంత పులుసు గారి కింద పడితే అల్లకెళ్ళి పుట్టినట్టు అయ్యప్ప. అందుకే గద్దరం ఏమంటాడు, అరే మొగోడు మొగోడు కలుసుకుంటే నువ్వెట్లా పుట్టినవు రా అయ్యప్ప అంటాడు. సమయే శరణం అయ్యప్ప మా కుంప ముంచినవు రయ్యప్ప, సమయే శరణం సమయే శరణం మా కుంప ముంచినవురా అని చెప్పి ఆడు సాయిబాబాను ఉతికారే.